హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ వెంట్రుకలు ఊడిపోతున్నాయని, వెంట్రుకలు ఊడిపోయిన చోట తిరిగి మళ్ళీ కొత్త వెంట్రుకలు పుట్టడం లేదని, చూస్తుండగానే బట్టతల వస్తుందని ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బట్టతల సమస్యతో యువకులు అధికంగా బాధపడుతూ ఉన్నారు. సాధారణంగా ఒక మనిషికి ఒక రోజుకి 100 నుంచి 150 వెంట్రుకలు ఊడిపోతే అది సాధారణమని చెప్పవచ్చు. కానీ 150 నుంచి 200 కానీ 250 కానీ ఊడిపోతున్నట్లయితే అది బట్టతలకు దారితీస్తుందని మీరు గుర్తించవచ్చు. ఈ బట్టతల ఈ మధ్యకాలంలో మగవాళ్ళనే కాకుండా ఆడవాళ్ళను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంది. ఆడవాళ్ళలో కూడా వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తూ ఉంది. అయితే ఒకప్పుడు 70-80 సంవత్సరాల్లో కూడా ఈ వెంట్రుకలు ఊడిపోతుండే మరియు బట్టతల రాపోతుండే. కానీ ఈ మధ్యకాలంలో యువకుల్లో కూడా ఈ బట్టతల సమస్య అధికమైపోయింది. దీనికి కారణం మనం రకరకాల షాంపూల్ని వాడడం, జెల్ని పెట్టుకోవడం, వెంట్రుకలను అటు తింపడం ఇటు తింపడం, తలకి కొబ్బరి నూనె పెట్టుకోలేకపోవడం, మరియు రకరకాల ఫుడ్స్ తినడం. ఇవన్నీ వెంట్రుకలు ఊడిపోవడానికి కారణమని చెప్పవచ్చు. మన పూర్వీకులు చూసినట్లయితే కేవలం కుంకుడుకాయతో లేదా సీకాయతో తలస్నానం చేసేవాళ్ళు. ప్రతిరోజు కొబ్బరి నూనెని తలకు అప్లై చేసుకునేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ వెంట్రుకలు ఎంతో బలంగా ఉండేవి. కానీ మనం ఈ మధ్యకాలంలో ఈ విష పదార్థాలైన షాంపూల్ని వాడడం వల్ల ఈ వెంట్రుకలు తరచూ ఊడిపోతూ ఉన్నాయి. మరి ఈ వెంట్రుకలు ఊడిపోయిన చోట తిరిగి కొత్త వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలి? ఈ బట్టతల పూర్తిగా తగ్గాలంటే మనకు ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బట్టతల మీకు వచ్చిందంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బట్టతల వస్తున్నట్టు మీకు కొద్దిగా అనుమానం వచ్చిందంటే, వెంట్రుకలు ఊడిపోయిన చోట మళ్ళీ మొలవడం లేదు అంటే, మీకు బొప్పాయి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బొప్పాయి చెట్లు మనకు దాదాపు గ్రామాలలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామాల్లోనే కాకుండా మీ పట్టణాల శివార్లో ఉండే తోటల్లో కూడా ఈ బొప్పాయి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీకు ఈ బొప్పాయి మొక్క యొక్క పువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. బొప్పాయి పువ్వులు దాదాపు ఎప్పుడు ఏ కాలంలో అయినా బొప్పాయి పువ్వులు ఉంటాయి. అయితే ఈ బొప్పాయి పువ్వులను తీసుకొచ్చి బాగా దంచి అందులో నుండి రసాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఈ రసంలో కొద్దిగా ఉల్లి రసం, అంటే ఉల్లిగడ్డలను దంచి అందులో నుండి కూడా రసం తీయాలి. ఇప్పుడు ఈ రసము, అంటే ఈ బొప్పాయి పువ్వుల రసము మరియు ఉల్లిగడ్డ రసము సమానంగా తీసుకుని దీనిని ఎక్కడైతే వెంట్రుకలు ఊడిపోయి బట్టతలగా నిలుస్తుందో అక్కడ ప్రతిరోజు కొద్దిగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు కొన్ని రోజులు చేశారంటే ఖచ్చితంగా ఊడిపోయిన వెంట్రుకల చోట కొత్త వెంట్రుకలు మొలవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ బట్టతలకు మనకు ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.